ఇక మూడో అంశం తీసుకుంటే ఈ దేశానికి అవునన్న కాదన్న హిందుత్వం అనేది ఈ దేశం యొక్క ఊపిరి ఈ దేశం యొక్క ఆత్మ దానితో చలగాటాలు ఆడుకోవాలనుకున్న వాళ్ళందరూ కూడా కాలగర్భంలో కలిసిపోయారు ఈ సూక్ష్మం ఎవరికి అర్థం కావట్లేదు జస్ట్ ఈ నాయకులందరూ ఓటు బ్యాంకు కోసరం మాత్రమే మైనారిటీ అప్పీస్ చేస్తున్నారు కానీ స్పష్టంగా ఈ దేశం యొక్క ఆత్మ ఈ దేశం యొక్క ఉనికి హిందుత్వము ఆ హిందుత్వం అనేటువంటి ఆ ఆత్మతత్వాన్ని ఆ ప్రాణాన్ని చంపేసే ప్రయత్నం చేసే ఏ ఒక్కరైనా సరే కాలగర్భంలో కలిసిపోతూ ఉంటారు వాళ్ళు కాబట్టి భారతీయ జనతా పార్టీ తెలంగాణలోనే కాదు దక్షిణాది రాష్ట్రాల్లో ఖచ్చితంగా ఒక అద్భుతమైనటువంటి ఒక శక్తిగా ఎదగబోతుంది అందులో ముఖద్వారం తెలంగాణని తెరుచుకుంటుంది తప్పకుండా ఈరోజు అక్కడ ఉన్నటువంటి యంత్రాంగం అంతా కూడా దీని మీద దృష్టి సారించారు ఇది ఒక మంచి ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతుందని ప్రశ్న